డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ లెసన్ లో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్, అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ లో మీకు ఖచ్చితంగా 1-2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఎక్కడెక్కడైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ రావటానికి వీలుందో బ్లూ ప్రింట్ ప్రకారం నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆ లెసన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు చదవటం చాలా తేలిగ్గా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నాడు కాబట్టి ఇందులో ఉండే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం నేర్చుకోబోయే ముందుగా ఒకసారి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో డయాగ్రామ్ చూసి ఏ వేవ్స్ ఎక్కడ ఉంటాయో అవగాహన చేసుకొని తర్వాత దీనికి వస్తే మంచిది. కాబట్టి ఫస్ట్ నేను మీకు ఆ డయాగ్రామ్ చూపిస్తా. చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఒక ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు ఇవి క్రియేట్ అవుతాయి. మామూలుగా మనకు సన్ నుంచి మన ఎర్త్కి వచ్చే లైట్ రేస్ అన్ని కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సేను. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వేవ్ లెంగ్త్ మారుతుంటుంది, అన్నిటికీ ఒకే రకంగా ఉండదు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో రకరకాలైన ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో తక్కువ ఎనర్జీ ఉండేది ఈ రేడియో వేవ్స్ కి, లేకపోతే వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా దూరదూరంగా ఉంటే వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట. రాను రాను వేవ్ లెంగ్త్ తగ్గిపోతూ ఎనర్జీ పెరుగుతుంటుంది. అర్థమవుతుందా? ఇట్లా బ్లూ కలర్ గ్రీన్ కలర్ లో చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. ఈ రేస్ కన్నిటి కూడా ఈ రేడియో వేవ్స్ కంటే మైక్రోవేవ్స్ కి కొంచెం ఎనర్జీ ఎక్కువ, వాటికంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కి ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ, వాటికంటే విజిబుల్ లైట్ కి ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ. తర్వాత ఆల్ట్రా వైలెట్ రేస్ మన చర్మం మీద పడితే కనుక చర్మం కాలుతుంది, అంతకన్నా ఎక్స్రేస్ కి ఇంకా ఎనర్జీ ఎక్కువ, వాటికంటే కూడా గామా రేస్ కి ఇంకా ఎనర్జీ ఎక్కువ అన్నమాట. ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే వాటిల్లో చాలా డివిజన్స్ ఉన్నాయి. ఈ రేడియో వేవ్స్ ని మనం చూడలేం, అవి లైట్ వేవ్స్ అయితే అయి ఉండొచ్చు, అయినా మనం చూడలేం. ఈ మైక్రోవేవ్స్ ని మనం చూడలేం, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ని మనం చూడలేం. ఓన్లీ ఈ విజిబుల్ లైట్ ని చూసారా, దీన్ని మాత్రమే మనం చూడగలం. ఆల్ట్రా వైలెట్ రేస్ ని మనం చూడలేం, అంటే మనం చూడలేని కాంతి కూడా ఉందని మీకు అర్థమవుతున్నది అనమాట. ఓన్లీ మనం చూడగలిగేది ఈ విజిబుల్ లైట్. ఆ విజిబుల్ లైట్ లోనే 7 కలర్స్ ఉంటాయి, అది ఒక్కటే మనం చూడగలము, ఇవేవి మనం చూడలేమన్నమాట. ఎనర్జీ ఎక్కువ ఉండే రేస్ ఉన్నాయి చూసారా, గామా రేస్, వాటికి వేవ్ లెంగ్త్ ఏమో తక్కువ ఉంటుంది, దగ్గర ఉన్నాయి చూడు వేవ్స్. ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే ఎనర్జీ బాగా తక్కువ ఉండే రేడియో వేవ్స్ కి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది అన్నమాట. దేనికి యూజ్ చేస్తారు అని ఊరికే బ్రీఫ్ గా మనకు ఆ డయాగ్రామ్స్ ఇచ్చున్నాడు. చూసారా, ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏమని అంటే, ఈ గామా రేస్ అంటే ఆ డయాగ్రామ్ ని ఇలా తిరగదిప్పించాడులే, ఇటువైపు గామా రేస్ ఉన్నాయన్నమాట. చూడండి, దగ్గర ఉన్న వేవ్ లెంత్ తక్కువ, తర్వాత ఎక్స్రేస్, యూవి రేస్, ఆల్ట్రా వైలెట్ రేస్ అంటారు. ఈ విజిబుల్ రీజియన్ అంటే మనకు కంటికి కనిపించే కాంతి ఈ కాస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే, దాన్నే మనకి ఇట్లా వెడల్పుగా వేశాడు ఇవన్నీ మన కంటికి కనిపిస్తాయని. అంటే మన కంటికి కనిపించేది నేరో రీజియన్, చాలా తక్కువ రీజియనే. మరలా ఇన్ఫ్రారెడ్ ఆ తర్వాత రేడియో వేవ్స్ లో రాడార్ వేవ్స్, టీవీ వేవ్స్, ఎఫ్ఎం, ఏఎం ఇలా డివిజన్స్ ఉన్నాయన్నమాట. వాటి వేవ్ లెంగ్స్ కూడా ఇచ్చాడు, నానోమీటర్స్ లో ఇచ్చున్నాడు. ఉరా మరిగ్గా దేని వేవ్ లెంగ్త్ గామా రేస్ కి వేవ్ లెంగ్త్ ఎంత అంటే ఇక్కడ చూపించున్నాడు, చూసావా, 0.0001 నానోమీటర్. తర్వాత ఎక్స్ రేస్ కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, యూవి రేస్ కి ఎంత వరకు, అలా వేవ్ లెంగ్త్ రేంజ్లు కూడా ఇచ్చున్నాడు. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సరే, ఫస్ట్ మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది యావరేజ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ రేస్?
ఎక్స్రేస్ అంటే గామా రేస్ కి కొంచెం ఇవతలు ఉంటాయి. ఇవి హై ఎనర్జీ ఉన్న రేసే అనమాట. వీటి వేవ్ లెంగ్త్ 10⁻⁸ మీటర్స్ నుంచి 10⁻¹২ మీటర్స్ మధ్యలో ఉంది. కాబట్టి వీటి యావరేజ్ వేవ్ లెంగ్త్ ఎంత అంటే 10⁻⁰⁰ మీటర్స్. ఓకేనా? అది ఎక్స్రేస్ అంటే ఇవి హై ఎనర్జీ ఉన్న రేసే. నెక్స్ట్ గివ్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే మన విజిబుల్ రీజియన్కి ఇవతలు ఉంటాయి అన్నమాట. అంటే మన విజిబుల్ లైట్ కంటే కూడా ఇంకా తక్కువ ఎనర్జీ ఉన్న రేస్ ఇవి. మరి ఇన్ఫ్రారెడ్ రేస్ ఫ్రమ్ ది సన్ కీప్ ది ఎర్త్ వార్మ్. సన్ నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల ఈ భూమి అనేది వేడెక్కి వేడిగా ఉంటుంది. అవి రాకపోతే భూమి వేడెక్కడం కష్టం. అండ్ హెన్స్ హెల్ప్ టు సస్టైన్ లైఫ్ ఇన్ ఎర్త్. అందువల్లనే భూమి మీద లైఫ్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఇన్ఫ్రారెడ్ ల్యాంప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫిజికల్ థెరపీ. అంటే ఈ చిన్న చిన్న ఇన్ఫ్రారెడ్ ల్యాంప్స్ను ఉపయోగించి మనకు ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి అలా అయితే ఈ దీపం ఇన్ఫ్రారెడ్ రేస్ ఇచ్చేటువంటి లైట్ తోటి కనుక మనకు గనక కాపడం పెట్టినట్టయితే ఆ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అలా మెడికల్గా దీన్ని యూజ్ చేస్తారు. ఇవి మన విజిబుల్ లైట్ కంటే కూడా తక్కువ ఎనర్జీ ఉండేటువంటి లైట్ రేస్. నెక్స్ట్ ఇఫ్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్ టు ది ఫోటాన్. అది చిన్న ప్రాబ్లం అన్నమాట. అదేం కష్టమైంది ఏం కాదు. మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ. దాన్ని ఈజ్ ఈక్వల్ హెచ్సి బై ల్యాంబ్డా అని కూడా రాయొచ్చు. ఎందుకంటే న్యూ అంటే సి బై ల్యాంబ్డా కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1. ఈసారి రెండోసారి రాస్తున్న E1 ఈజ్ ఈక్వల్ టు, ఏం మార్పు జరిగింది, హెచ్ అలానే ఉంది, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఏం మారదు, వెలాసిటీ ఆఫ్ లైట్ సి కూడా అలానే ఉంది, అది కూడా ఏం మారలేదు, ఒక్క వేవ్ లెంగ్త్ మాత్రమే డబల్ అయిందట, 2 లాంబ్డా రాస్తున్నాయి. ఇక్కడ అన్నాడు కదా వేవ్ లెంగ్త్ డబల్డ్ అని, అందుకు అట్లా రాశారు. ఓకే, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ hc బై లాంబ్డా అవుతుంది. అంటే 1/2 ఇంటూ ఈ హెచ్సి బై ల్యాంబ్డా ఎంత, ఈ కదా, సో అందువల్ల ఈ రాసేసాను. సో కొత్త ఎనర్జీ ఎంత వచ్చిందంటే పాత ఎనర్జీలో సగం ఉంది. సో ఎనర్జీ ఏమవుతుంది అంటే వేవ్ లెంగ్త్ కనుక డబల్ అయిందంటే ఎనర్జీ సగం అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేవ్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గామా రేస్కి వేవ్ లెంగ్త్ తక్కువ, ఎనర్జీ చాలా ఎక్కువ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే, ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ఎలక్ట్రాన్ మైనస్ చార్జ్ ఉంది, ఇది కనుక యాక్సిలరేట్ అవుతూ వెళ్తుంటే, అంటే దాని వేగం స్లోగా పెరుగుతూ అన్నా ఉండాలి, వేగం తగ్గుతూ అన్నా ఉండాలి, అలా ఒక చార్జ్డ్ పార్టికల్ కనుక యాక్సిలరేట్ అవుతుంటే అప్పుడు దాని నుంచి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమవుతుందా? అది కాబట్టి యాక్సిలరేటెడ్ చార్జెస్ రేడియేట్ ఎనర్జీ, దాని నుంచి వస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలా సృష్టిస్తావు నువ్వు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని అంటే, ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ని యాక్సిలరేట్ చేసి, అంటే వేగాన్ని క్రమంగా పెంచి, దాని ద్వారా మనం ఈ ఈఎం వేవ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఈఎం వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రా వైలెట్ రేస్ ఇన్ వాక్యూమ్. ఇప్పుడు నేను మీకు చెప్పా, మన విజిబుల్ రీజియన్ ఉంది కదా, కంటికి కనపడేది అంటే రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ వరకు అన్ని కనిపిస్తాయి. అవతల ఉండే కాంతి కనపడదు, ఇటువైపు ఉండే కాంతి కనపడదు,
రెడ్ కలర్ కే వీటి అన్నిటిలోకి ఎనర్జీ తక్కువ, ఈ వైలెట్ కంటే రెడ్ కి ఎనర్జీ తక్కువ, దానికంటే క్రింద ఉండేవి ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఇంకా ఎనర్జీ తక్కువ, వైలెట్ కంటే ఎక్కువ ఉండేది ఆల్ట్రా వైలెట్ రేస్, ఎనర్జీ ఎక్కువ. ఈ పక్కన ఇంకా ఇక్కడ గామా రేస్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్ రేస్ ఉంటాయి. ఓకేనా? సరే బాగానే ఉంది. మరి ఈ ఆల్ట్రా వైలెట్ రేస్ మన మీద ఎక్కువ పడకూడదు, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మిట్ట మధ్యాహ్నం పూట మనం ఎండలో తిరిగితే మన మీద ఆల్ట్రా వైలెట్ రేస్ వచ్చి పడతాయి అన్నమాట. ఉదయాన్నే కనుక మనం సన్లో నిల్చుంటే మన దగ్గర మన మీద ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి పడతాయి, మనకు మంచిది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఇన్ఫ్రారెడ్ రేసు ఆల్ట్రా వైలెట్ రేసు వాక్యూమ్లో వెళ్తుంటే వాటి స్పీడ్స్ ఎంత, వాటి రేషియో అంటే అన్నీ ఒకే స్పీడ్తో వెళ్తాయి, లేకపోతే ఒకటి వెనక ఒకటి ముందు వెళ్ళేవి కదా, అట్లా వెళ్ళవు. ఐఆర్ రేస్ ఎంత స్పీడ్తో వెళ్తాయో రెడ్ కలర్ లైట్ కూడా అంతే స్పీడ్తో వెళ్తుంది, వైలెట్ కలర్ లైట్ కూడా అంతే స్పీడ్తో వెళ్తుంది, యూవీ లైట్ కూడా అంతే. అన్నిటి వెలాసిటీ వాక్యూమ్లో ఒకటే కాబట్టి వాటి వెలాసిటీస్ రేషియో ఎంత అంటే 1:1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? మైక్రోవేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఈ డయాగ్రామ్ని కనుక మీరు గమనిస్తే ఇక్కడ రేడియో వేవ్స్ ఉన్నాయి, ఈ రేడియో వేవ్స్ ఇలా రేడియోస్ని టెలివిజన్ని బ్రాడ్కాస్ట్ చేయడానికి ఈ రేడియో వేవ్ సిగ్నల్స్ పనికి వస్తాయి. అలానే మైక్రోవేవ్స్ అనేవి మైక్రోవేవ్ ఓవెన్స్లో వాటిల్లో యూస్ చేస్తారన్నమాట, టెలిఫోన్ సిగ్నల్స్లో కూడా. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఇవన్నీ తక్కువ ఎనర్జీ ఉన్న వేవ్స్, ఇవి తక్కువ ఎనర్జీ ఉన్న వేవ్స్. ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఇలా సన్ నుంచి మనకు వచ్చి భూమిని కొంచెం వేడిగా ఉండేట్టు చేస్తాయి. మనకు కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది మన బాడీకి కూడా మంచిది, ఎక్కువ ఎనర్జీ ఉన్న రేస్ ఏం కాదు ఇవి. ఓకే, డి విటమిన్ వస్తుంది వీటి వల్ల. విజిబుల్ లైట్ అనేది మన కంటికి కనిపించేటువంటి లైట్, ఇవన్నీ మన కంటికి కనిపించవు, ఇవి వస్తువులు మనకు కనిపించడానికి ఈ విజిబుల్ లైట్ అనేది పనిచేస్తున్నది. ఆల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఏం చేస్తాయంటే స్కిన్ మీద పడ్డప్పుడు స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్రేస్ వల్ల బాడీ లోపల ఎక్కడైనా ఎముకలు విరిగినా బాడీ లోపల ఎట్లా ఉంది అనేది ఎక్స్రేస్ తీసి కనుక్కోవచ్చు మనం. గామా రేస్ అనేవి ఇది పవర్ఫుల్ రేస్ అన్నమాట, ఇవి క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయడానికి వాటిని వాటి కోసం యూస్ చేస్తారన్నమాట వీటిని. ఓకేనా? సో అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ అంటే అది రాడార్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. టు అనలైజ్ ది ఫైన్ డీటెయిల్స్ ఆఫ్ ది మాలిక్యులార్ స్ట్రక్చర్ అంటే మాలిక్యులార్ స్ట్రక్చర్, మీథేన్ ఉంది అది టెట్రాహెడ్రల్ షేప్లో ఉంది, అమ్మోనియా ఉంది పిరమిడల్ షేప్లో ఉంది, అలా మాలిక్యులార్ స్ట్రక్చర్ని దీంతో మనం అనలైజ్ చేయొచ్చు. బేసింగ్ ఆన్ ది మైక్రోవేవ్స్ స్పీడ్ గన్స్ ఆర్ డిజైన్డ్ విచ్ ఆర్ యూజ్ టు టైమ్ ఫాస్ట్ బాల్స్. ఈ మైక్రోవేవ్స్ తోటి మనం ఫాస్ట్గా వెళ్ళే బుల్లెట్స్, వెళ్ళే గన్స్ ఉంటాయి చూసారా, వాటిల్ని డిజైన్ చేయొచ్చు. అండ్ టెన్నిస్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఆటోమొబైల్స్ లో కూడా ఇవి సిగ్నల్స్ అంటే రిమోట్ గా ఎదురుగా ఏమున్నాయో కనుక్కోవడానికి అక్కడ కూడా యూజ్ చేస్తారు సెన్సార్స్ లో. నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్ ఉంటాయి చూసారా, వాటిని డొమెస్టిక్ అప్లియన్స్ ఇంట్లో వంటగదిలో ఉపయోగించి వస్తువులని వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఓవెన్స్ ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్. వై ఎందుకని ఈ మైక్రోవేవ్స్ ని రాడార్స్ లో యూజ్ చేస్తారు అంటే మైక్రోవేవ్స్ కి వేవ్ లెంగ్త్ చాలా తక్కువ, అంటే తక్కువ వేవ్ లెంగ్త్ ఉంది వీటికి. కాబట్టి వేవ్ లెంగ్త్ ఎంత తక్కువ ఉంటే ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్ సిస్టమ్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్. ఇవి ఎర్త్ లేయర్స్ లోకి అట్మాస్ఫియరిక్ లేయర్స్ లోకి చొచ్చుకొని పోగలవు ఇవి, అందువల్ల ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ ఒక ఏరోప్లేన్ ఎక్కడుంది, ఏమైనా స్లో అయిందా, దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అలా ఒక ఏరోప్లేన్ ని మనం ట్రాక్ చేయొచ్చు ఈ మైక్రోవేవ్స్. అందువల్లనే రాడార్స్ లో మైక్రోవేవ్స్ ని యూజ్ చేస్తారు.
గివ్ టు యూజర్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే మన విజిబుల్ లైట్ కంటే కూడా కొంచెం తక్కువ ఎనర్జీ ఉండే రేస్ అన్నమాట. ఏంటి వాటి వల్ల ఉపయోగం అంటే, ఇన్ఫ్రారెడ్ రేస్ ఫ్రమ్ ది సన్ కీప్ ది ఎర్త్ వార్మ్ అండ్ హెన్స్ హెల్ప్ టు సస్టైన్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి సన్ నుంచి వచ్చి భూమి మీద పడి భూమిని కొంచెం వేడిగా ఉండేట్టు చేస్తాయి. దానివల్ల భూమి మీద జీవరాశి అనేది బ్రతుకుతున్నది. ఒకవేళ ఇన్ఫ్రారెడ్ రేస్ పడకపోతే ఖచ్చితంగా జీవరాశి మొత్తం నాశనం అయిపోతుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ యూజ్డ్ ఇన్ సోలార్ వాటర్ హీటర్స్ అండ్ కుక్కర్స్. సోలార్ వాటర్ హీటర్స్లో కుక్కర్స్లో ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్, ది ఛార్జింగ్ కరెంట్ ఫర్ ఏ కెపాసిటర్ ఈజ్ 0.6 ఆంపియర్స్. వాట్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్ కరెంట్ అక్రాస్ ఇట్స్ ప్లేట్స్. ఛార్జింగ్ కరెంట్ ఎంత ఉంటుందో డిస్ప్లేస్మెంట్ కరెంట్ కూడా అంతే ఉంటుంది కెపాసిటర్స్లో. కాబట్టి ఎంత అంటే 0.6 ఆంపియర్సే ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ అయిపోయినాయి, అంతే. మనము చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వీలునంత వరకు అవగాహన చేసుకోండి, 1-2 సార్లు చూసి. ఎందుకంటే మనకు దాని మీద ఎంత హోల్డ్ ఉంటే అంత మంచిది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ 5th క్వశ్చన్, వాట్ ఇస్ దిస్, ఈ 6th క్వశ్చన్ ఏమైనా మర్చిపోయానేమో. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ ఫ్రీ స్పేస్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో E0 అంటారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేమో B0 అంటారు. వాటి రెండిటికీ ఉండే రేషియో ఎంత అంటే C, స్పీడ్ ఆఫ్ లైట్. సో E0 అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ వ్యాక్యూమ్ అని చెప్పాలి, ఫ్రీ స్పేస్ అంటే అదే. B0 అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ వ్యాక్యూమ్ లేకపోతే ఫ్రీ స్పేస్. ఆ రెండిటికీ ఉండే రేషియో ఏంటి? E0/B0 ఈజ్ ఈక్వల్ టు సి, వేర్ సి ఇస్ ది స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇక్కడ ఈ అంటే ఈ ఈక్వేషన్, బి అంటే ఈ ఈక్వేషన్ వేయాల్సిన పని ఏం లేదు, అవసరం లేదు అసలు. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది E0/B0 ఈజ్ ఈక్వల్ టు సి అనే రిలేషన్ గుర్తుపెట్టుకొని అక్కడ E0 అంటే ఏంటో, B0 అంటే ఏంటో, C అంటే ఏంటో రాయాలి. E0 అంటే ఏం చెప్పా నేను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఫ్రీ స్పేస్. B0 అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఫ్రీ స్పేస్. C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఓకేనా? అది ఇలా మనం అన్ని ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. రైట్.